మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ భువనేశ్వర్తో కలిసి ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా ఇదే పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవిగా ఆయన పేర్కొన్నారు ఇవాళ ఓటు వేస్తే రేపు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఎన్నికలేనని తెలిపారు ఓటు వేసేందుకు ఉదయం నుండే జనాలు బారులు తేరడం బాగుందని వారు చూపిస్తున్న చొరవ మరవలేదని చెప్పారు